वेलकम टू अवर चैनल बुद्ध पूर्णिम साधारण पौर्णमी रोजना मात्रमे फुल मून दर्शन अयिते आकाशंलो ओक अद्भुतं जरगबोतुंदी दीनिकी नासा ध्रुवीकरिंचिंदी मे एडुना ఆకాశంలో చందమామ ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు డీప్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. గురువారం రాత్రి వేళ కనిపించే సంపూర్ణ చందమామను సూపర్ ఫ్లవర్ మూన్ అని అంటారు. ఇది ఈ సంవత్సరము కనిపించే నాలుగవ చివరిది సూపర్ మూన్. ఈ ఏడాదికి ఇప్పటికే మూడు సూపర్ మూన్లను మనం చూసాము. ఏప్రిల్లో సూపర్ పింక్ మూన్ ను చూసాము. ఇప్పుడు మరోసారి సూపర్ మూన్ రాబోతూ ఉంది. భూమికి చందమామ అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అని అంటారు. దానిని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మే ఏడున కనిపించే చందమామ రోజు కంటే 14% చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే రోజు కంటే 30% ఎక్కువ కాంతితో కనిపిస్తుంది. మే 7వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు పౌర్ణమి చంద్రునిల దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది ఒక విధంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. బుద్ధ పౌర్ణమి రోజున వచ్చే చంద్రుణ్ణి ఫుల్ మూన్ అని బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆకాశంలో దర్శనం ఇవ్వబోతున్న మూన్ ని ఫ్లవర్ మూన్ గా పేర్కొన్నారు. పువ్వులు వికసించే కాలంలో ఆకాశంలో చంద్రుడు ఒక 3 రోజుల పాటు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పేరు పెట్టినట్లుగా సమాచారము. చంద్రుడు భూమికి మరింత దగ్గరగా వస్తూ ఉన్నందువలన ఇలా 3 రోజుల పాటు ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 1979 తరువాత భూమికి దగ్గరగా ఉన్న తిరిగి కక్షలోనికి చంద్రుడు వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఆ రోజు చందమామ కాస్త కమలం పండు రంగులో కనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా పసుపు రంగు కూడా ఉంటుంది. మే 7న చందమామ భూమికి 361,184 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా భూమి చంద్రుల మధ్య దూరం 384,400 కిలోమీటర్ల దూరము ఉంటుంది. చంద్రుడు భూమికి మరింత దగ్గరగా వస్తూ ఉన్నందువలన ఇలా 3 రోజుల పాటు ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. సూపర్ మూన్ ను చూడాలనంటే అది ఉదయించేటప్పుడే అస్తమించేటప్పుడు చూస్తే అదిరిపోతుంది. మనం బుధవారం రాత్రి అదే విధంగా గురువారం రాత్రి వేళ ఈ యొక్క సూపర్ మూన్ ను చూడవచ్చు. చందమామకు ఎడమ వైపున ఉత్తరాన ఆకాశంలో ఇప్పుడు కొపర్నికస్ నక్షత్రము కనిపిస్తుంది. అది 93 మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. దాని వయసు 80 కోట్ల సంవత్సరాలుగా అంచనా. మరలా ఇలాంటి సూపర్ మూన్ ఏప్రిల్ 27, 2021లో వస్తుంది. అప్పుడు దాన్ని సూపర్ పింక్ మూన్ అని పిలుస్తారు. ఆ తరువాత మే 26, 2021న మరొక సూపర్ మూన్ వస్తుంది. అది సూపర్ ఫ్లవర్ మూన్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.